हेलो फ्रेंड्स, वेलकम टू सुहर्स किचन। ఈ రోజు రెసిపీ వచ్చేసి బేసిక్ కేక్ అండి. చాలా ఈజీగా చేసేయచ్చు, వంట రాని వారు కూడా ఎంతో ఈజీగా అండ్ ఓవెన్ కూడా అవసరం లేకుండా చేయొచ్చు. నేను కూడా ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. బేసిక్ కేక్ వరకు చాలా బాగా చేశాను, తర్వాత దాని మీద డెకరేషన్ ఎందుకులేండి, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాము. బేసిక్ కేక్ వరకు అయితే చాలా బాగా చేసేయచ్చు అండ్ ఈజీ కూడా. ఆలస్యం ఎందుకు, ఇంకా ఎలా చేసేయాలనో చూసేద్దాం పదండి. నేను ఇక్కడ 3 eggs తీసుకుంటున్నాను, అంటే 1 cup పిండికి 3 eggs తీసుకుంటున్నాను. అలాగే ఎంత కప్ అయితే పిండి తీసుకుంటున్నామో అదే కప్పుతో షుగర్ పడుతుంది. మీరు ఓన్లీ బేస్ కేక్ చేస్తున్నట్లయితే 1 cup కంటే కూడా ఇంకా ఎక్కువ షుగర్ పడుతుంది. 1.5 cups వేసుకోండి. అండ్ ఈ షుగరు అండ్ ఎగ్స్ 2 బీటర్ ఉంటే బీట్ చేసుకోవచ్చు మంచిగా ఫ్లఫీగా అయ్యేంత వరకు, లేదు అంటే ఇలా విస్కర్తోనే ఇట్లా మొత్తం బీట్ చేస్తూ ఉండాలి. ఆ ఎగ్ షుగర్ అంతా కరిగిపోయి మొత్తం ఫ్లఫీగా వచ్చేంత వరకు బీట్ చేయాలి. దాని తర్వాత ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్పుతో పిండి వేసుకోవాలి. పిండి అనేది ఖచ్చితంగా జల్లి పోసుకోవాలండి, లేకపోతే కేక్ లోపల ఎయిర్ బబుల్స్ వచ్చేసి మంచిగా ఉండదు. సో దాంట్లో 1/2 చెంచా వరకు సోడా పౌడరు అదే బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం జల్లి పట్టుకోవాలి. జల్లి పట్టిన తర్వాత దీన్ని చూసారా, కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు దీన్ని. ఇట్లా మొత్తం మొత్తం చుట్టూ తిప్పేసి మధ్యలోకి ఇలా కట్ చేయాలి. ఇలా మొత్తం పిండి మొత్తం కలుపుతూ ఉండాలి. దీన్ని కనీసం 10 నిమిషాలన్నా కలపాలి. పిండి అంటే ఏ పిండి అనుకుంటారు, మైదా పిండి. అండ్ దీన్ని ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత 1/4 cup ఘీ కానీ బటర్ కానీ తీసుకోవాలి. అదే అండి, 1/4 cup అంటే 1/4 cup అనమాట. లేదు ఘీ లేదు నెయ్యి లేదంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. తర్వాత 1 teaspoon వెన్నెల ఎసెన్స్ వేసుకోవాలి. ఇది మార్కెట్లో దొరుకుతుంది. ఇది వేయడం వల్ల ఏంటంటే ఆ కేక్ అనేది ఎగ్ స్మెల్ అండ్ ఆయిల్ స్మెల్ కానీ నెయ్యి స్మెల్ కానీ రాకోకుండా మంచిగా ఉంటుంది. సో ఇది వేసుకోవాలి. ఇది మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి. కేక్ మొత్తం ఇలాగే కలపాలండి, కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో. ఎంత బాగా కలిపితే కేక్ అంతా ఫ్లఫీగా వస్తుంది. తర్వాత మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ వేసుకోండి, లేదు అంటే అవసరం లేదు. నేను ఇక్కడ బీట్రూట్ జ్యూస్ వేస్తున్నాను. సో వేసేసి దీన్ని మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలన్నమాట. ఇది మొత్తం కలిపేసి టైమే కేక్ అనేది ఎవరికి పర్ఫెక్ట్గా రాదండి, 1-2 సార్లు అలా చేస్తే మంచిగా వస్తుంది. ఇలా మొత్తం మిక్స్ అయిన తర్వాత ఇంకా మనము కేక్ బ్యాటర్ మొత్తం 1 గిన్నెలోకి తీసుకోవాలి. కేక్ తయారు చేసే బౌల్స్ ఉంటాయి, అవి తెచ్చుకున్నారంటే సరిపోతుంది. నాకు ఇక్కడ ఈ స్క్వేర్ బాక్స్ ఒక్కటే అవైలబుల్లో ఉంది. సో నేను దీన్ని తీసుకొని దాన్ని మొత్తం అడుగున బటర్ కానీ నెయ్యి కానీ పట్టించాలి. దాని తర్వాత కొంచెం మైదా పిండి వేసుకొని ఈ అడుగునంతా ఇలా చల్లుకోవాలి. తర్వాత ఈ మొత్తం పిండి కలిపిన పిండినంతా ఇందులో వేసుకోవాలి. తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్, ఏంటంటే ఇలా పైకి కిందికి బౌల్ని కొట్టడం వల్ల అందులో ఉన్న గాలి మొత్తం బయటికి వెళ్తుంది, లేకపోతే కేక్ మధ్యలో హోల్స్ లాగా ఎయిర్ బబుల్స్ వస్తాయి. అలా రాకోకుండా ఉండాలంటే ఈ స్టెప్ అనేది కంపల్సరీ. తర్వాత నేను దీన్ని ఓవెన్లో చేస్తున్నాను, ఎందుకంటే నాకు ఇది కొంచెం పెద్దగా ఉంది కదా, కొంచెం పెద్ద సైజ్ కుక్కర్లు లేవు అండ్ దానికి సరిపడే సెర్వాలు కూడా లేవు. సో మీ దగ్గర ఉంటే కుక్కర్లో పెట్టుకొని లో ఫ్లేమ్ మీద 20-30 నిమిషాలు కుక్ చేసుకున్నారంటే కేక్ అవుతుంది. నేను ఇక్కడ ఓవెన్లో 350 డిగ్రీ సెల్సియస్ దగ్గర 25 మినిట్స్ పెట్టాను. సో కేక్ అయిందా లేదా అని తెలుసుకోవాలంటే ఇలా ఒక సన్న పుల్ల తీసుకొని లోపలికి గుచ్చారంటే అది అంటుకోకపోతే లోపల మొత్తం కుక్ అయినట్టు అంటుకుంటుందంటే లోపల ఇంకా పచ్చిగా ఉందని. సో అప్పుడు మీరు ఇంకొద్దిసేపు పెట్టుకోవచ్చు. అంతా అయిపోయిన తర్వాత దాన్ని కొంచెం కూల్ చేసి చల్లగా అయిన తర్వాత తీస్తే చూసారా కేక్ రెడీ అయింది. బేసిక్ కేక్ చాలా బాగా వచ్చిందండి. ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా ఇంత బాగా వస్తుంది అనుకోలేదు. చాలా ఫ్లఫీగా అండ్ సాఫ్ట్గా స్పాంజ్ లాగా ఉంది. ఇంతవరకు బాగానే చేశాను, దీని తర్వాత దీని పైన డెకరేషన్ ఉంది చూసారా, నా దగ్గర ఉన్న కళాఖండాలన్నీ ప్రదర్శించి ఇలా మొత్తానికి ఇలా దారి తీసుకొచ్చాను. ఎందుకంటే నా దగ్గర పేస్ట్రీ క్రీమ్ లేదు, ఏదో ఉన్న వాటితో నా స్కిల్ యూస్ చేసి మొత్తానికి ఇలా తయారైందనమాట. తర్వాత బీట్రూట్ కేసరి ఎలా తయారు చేయాలని చూద్దాము. ముందుగా ఒక గోళం తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత మీ దగ్గర ఏవైనా జీడిపప్పు కానీ కొంచెం ఎండుద్రాక్ష కానీ ఉంటే
వాటిని దూరగా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇవి లేకపోయినా పర్లేదు, ఇవి ఆప్షనల్ అన్నమాట. చూసారా, ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేయించుకొని తర్వాత అదే గోళంలో 1 కప్పు బొంబాయి రవ్వ దూరగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలన్నమాట. ఇది వేయించుకోవడం వల్ల కేసరి అనేది మంచిగా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దాని తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పులు వాటర్ పడతాయి, దాన్ని పక్కన మరిగించుకోవాలి. వాటర్ మరిగించిన తర్వాత ఈ గోళంలో కొంచెం కొంచెం పోస్తూ పిండి అనేది, రవ్వ అనేది గడ్డ కట్టుకోకుండా కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉండాలి. ఇది కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి, ఎందుకంటే రవ్వ గడ్డ కడుతుంది. సో అందుకోసం అనేసి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ఫాస్ట్ ఫాస్ట్గా కలదిప్పుకుంటూ గడ్డలు కట్టుకోకుండా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇది మొత్తం అయిపోయిన తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్ మీద 1-2 నుంచి 3 నిమిషాల వరకు ఉడకబెట్టుకోవాలి. చూసారా, మొత్తం ఉడికింది. ఎక్కడే కానీ గడ్డలు అనేవి లేకుండా పిండివి ఉంటలు లేవు చూడండి. అయిపోయిన తర్వాత దీనికి 1 కప్పు రవ్వకి 1.5 కప్పు షుగర్ పడుతుంది. ఒకవేళ మీరు స్వీట్ తక్కువ తింటారు అనుకుంటే 1.5 కప్పు కంటే కొంచెం తక్కువ వేసుకొని చేసుకోండి. నేను ఇక్కడ 1 కప్పుకి 1.5 కప్పు షుగర్ వేసాను. షుగర్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి. షుగర్ వేసినప్పుడు ఏమవుతుందంటే షుగర్ కలిపేటప్పుడు కొంచెం లంప్స్ లాగా ఉంటాయి, అదే ఉండల్లాగా ఉంటాయి అన్నమాట. దాన్ని ఒక స్పూన్తో కానీ లేకుంటే మీ దగ్గర ఇలా ఏదన్నా ఉంది అంటే మొత్తం కలుపుకుంటే మంచిగా కలిసిపోతుంది, సాఫ్ట్గా అవుతుంది. ఇలా మొత్తం కలుపుకుంటూ మొత్తం షుగర్ అంతా రవ్వకి పట్టేలాగా కలుపుతూ ఉండాలి. 1-5 నిమిషాలు ఇలా కుక్ చేసిన తర్వాత దీంట్లో మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. నేను ఫుడ్ కలర్ ఎందుకులే అని కొంచెం బీట్రూట్ కలర్ వేస్తున్నాను మార్చేదానికి. ఇది బీట్రూట్ జ్యూస్ అన్నమాట. కొంచెం వేసి మొత్తం కలుపుతున్నాను. చూసారా, మొత్తం రెడీ అయిపోయింది. దాని తర్వాత దింపే ముందు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు అండ్ ఎండు ద్రాక్ష మొత్తం వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, చాలా రుచికరమైన బీట్రూట్ కేసరి రెడీ అయిపోయింది. దీంట్లో మీకు కావాలనుకుంటే ఇంకొంచెం నెయ్యి అయినా వేసుకోవచ్చు. నేను నెయ్యి ఎక్కువ వేయలేదు ఇక్కడ. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన సింపుల్ కేసరి రెడీ అయిపోయింది. 2022లో నేను చేసిన లాస్ట్ వంటలు ఇవే. 2 స్వీట్లతో అలా ఇయర్ ముగిసిపోయిందనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఏదైనా స్వీట్ తొందరగా చేసుకోవాలంటే ఇలా ట్రై చేసేయచ్చు. ఎంతో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.